స్తోత్రం. హల్లెలూయా. మెస్సియా మినిస్ట్రీస్ వారు నిర్వహించు మహిమ దర్శనం అను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా వందనాలు. చింటుతైన దారల కన్నా మధురమైనది, మేలిమి బంగారు కన్నా కోరదగినది, మంటి నుండి మనిషిని మహిమకు మార్చగల జీవవాక్యమును ఇప్పుడు పాస్టర్ కె సతీష్ గారు అందిస్తుండగా మీ అందరూ విని ఆత్మీయ మేలులను పొందండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మెస్సియా మినిస్ట్రీస్ వారు నిర్వహించు మహిమ దర్శనం అను ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మరి మీ అందరిని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో శ్రేష్టమైనటువంటి వాక్య సందేశం అందించటకు మీ అందరికీ కూడా మరి ప్రభు పేరిట వందనాలు చెప్పి తెలియపరుస్తున్నాము. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి ఫలించే జీవితాన్ని గురించి మనము ధ్యానం చేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. మహిమ దర్శనం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభువా మరి నీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన వాక్యం ద్వారా వాక్య వాగ్దానాలను బట్టి నీ విడలందరినీ ఫలింపచేయమని, ఎందరైతే నీ మాటలు ఆలకించుటకు ఆసక్తి చూపుతున్నారో వారందరినీ ఆత్మీయంగా బలపరిచి ఫలింపచేయమని, నాతో నాలో మీరుండి ప్రభు గొప్ప సందేశాన్ని అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులను గమనించండి, యోహాను సువార్త 15:4 నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును, తీగే ద్రాక్ష బలిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు అని ప్రభు యేసుక్రీస్తు వారు ఒకనొక సందర్భంలో చెప్పి ఉన్నారు. ఈరోజు వాక్యాంశం ఏమిటంటే, దేవుని పిల్లలమైనటువంటి మనము ఎలా ఫలించగలం అనేటువంటి వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. గమనించండి, దేవుని పిల్లలుగా మనము జీవిస్తున్నప్పుడు, ఆత్మీయులుగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, దేవుని కృపలో వర్ధిల్లుతున్నప్పుడు మనము ఎలాగుండాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఎదిగి ఫలించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఒక మనిషి ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువును విశ్వసించి సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు రక్తంలో కడగబడి ఎప్పుడైతే దేవుని కుమారుడిగా కుమార్తెగా జీవిస్తుంటారో అలాంటి వారి యొక్క జీవితాల్లో ఫలించే అనుభవం ఉండాలి. ఫలించే అనుభవము ఏ వ్యక్తికైతే ఉండదో అటువారు దేవుని పిల్లలుగా జీవించలేరు. గమనించండి, ఈనాడు చాలామంది దేవుని పిల్లలమని చెప్పుకుంటూనే, దేవుని విశ్వసించామని చెప్పుకుంటూనే, క్రైస్తవులమని చెప్పుకుంటూనే ఆత్మీయ జీవితంలో ఫలములు లేనటువంటి జీవితాలు కలిగి ఉంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వు సరిచేసుకోవాల్సిందిగా ప్రభు వాక్యాన్ని బట్టి తెలియపరుస్తున్నాం. ప్రభువుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరిలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఫలించాలి. ఫలించే అనుభవము నీకు ఉండాలి, మనకు, మనందరికీ కూడా ఉండాలి. ఫలించే అనుభవం ఎవరికైతే ఉండదో అటు వారు దేవునిలో ఎదగలేరు. ఫలించే అనుభవం అనేది ఎవరిలో ఉండదో అట్టి సంఘాలు, అట్టి యొక్క కుటుంబాలు దేవుని యొక్క ఆశీర్వాదాలను చవి చూడలేరు. అందుకే మన జీవితములో, మన ఆత్మీయ జీవితములో, మన కుటుంబములో, మన సంఘములో దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు బహుగా మనము పొందుకోవాలంటే మన జీవితాలు ఆత్మీయంగా ఫలించే అనుభవంలో ఉండాలి. ఒకనొక సందర్భంలో దేవుడైన యెహోవా ఎఫ్రాయిము యొక్క ప్రజల గురించి కొన్ని మాటలు చలిపించాడు. హోషేయ గ్రంథము 4:17 చూసినట్లయితే, ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను అని వ్రాయబడది. ఎఫ్రాయిములు అంటే ఎవరో తెలుసా? దేవునిలో ఫలించే జనం, దేవుని సంఘ ప్రజలు, దేవుని కొరకు సాక్షులుగా నిలిచే జనము. ఎఫ్రాయిము అంటే ఫలించే జనము.
అంటే మనం దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము దేవునిలో ఫలించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎఫ్రాయిములు అనేటువంటి వారు, ఎఫ్రాయిము అనేటువంటి గోత్రికులు ఏం చేశారంట, ఆ ప్రజలు ఏం చేశారంట, విగ్రహములతో కలుసుకున్నారు, అంటే విగ్రహారాధన చేశారు. ఏమండి ఎఫ్రాయిములు అంటే ఎవరు తెలుసా? దేవునిలో నిలిచి దేవుని అడుగుజాడల్లో క్రమంగా ఎదుగుతూ ఫలించే అనుభవం కలిగిన వాళ్ళే ఎఫ్రాయిము చెందినటువంటి ప్రజలు. ఆనాడు దేవుడు అనేటువంటి యెహోవా ఓషేయ ప్రవక్త ద్వారా ఎఫ్రాయిము యొక్క జనాంగాన్ని హెచ్చరిక చేశాడు. ఓ ఎఫ్రాయిము జనులారా, మీరు నాలో ఫలించే అనుభవం కలిగి ఉండాలి, నా అడుగుజాడలను బట్టి నడుచుకోవాలి, నన్ను బట్టి అభివృద్ధి చెందుతూ ఉండాలి, అటువంటి ప్రజలుగా ఉండాల్సినటువంటి మీరు విగ్రహారాధన చేస్తున్నారు ఏమిటి అని హెచ్చరిక చేశాడు. ఆ రోజు ఆ ప్రజలను గద్దించిన దేవుడే ఈరోజు మనలందరినీ గద్దిస్తా ఉన్నాడు. క్రిస్టియన్స్లో, క్రైస్తవయములో విగ్రహారాధన అనేది లేదు. విగ్రహారాధనను ప్రోత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు, విగ్రహారాధన చేసేవారు క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుడు చెబుతున్నాడు విగ్రహారాధన చేయకూడదు. బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 3-4 వచనములు, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని మరి 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ మరి దేవుడు చెప్పి ఉన్నాడు. పైన ఆకాశమందు కానీ, భూమి మీద నీళ్ళందే కానీ, ఏ ప్రాంతంలోనైనా ఎవరిని బట్టినను కూడా నువ్వు విగ్రహాన్ని మలుచుకోకూడదు, దానికి సాగిల పడకూడదు, దానిని నువ్వు ఆరాధించకూడదని దేవాది దేవుడు ఆజ్ఞిచ్చి ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, ఏమండి మన క్రిస్టియన్స్లో విగ్రహారాధన ఆడదండి, ఎవరు చేయట్లేదు అనుకోవచ్చు. విగ్రహం అంటే, విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు మ్రొక్కులు మొక్కి మరి ఆ బొమ్మను ఆరాధిస్తే విగ్రహారాధన అని అనుకుంటారు. నేను దాని గురించి మాట్లాడలేదు, కానీ ఆత్మ సంబంధమైన విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాను. నీలో ఉన్న విగ్రహము ఏమిటో తెలుసా? ఒక దురాశ కావచ్చు, ఒక ధనాపేక్ష కావచ్చు, ఏదైతే పొరపాటుగా జీవిస్తున్నావో, నీలో జీవిస్తున్న ఒక చెడ్డ లక్షణము, ఒక పాపము ఏదైతే ఉన్నదో దానిని నీవు కొనసాగిస్తున్నావు కాబట్టి అది ఏమైంటుంది? విగ్రహారాధన అయింటుంది. దేవుని పిల్లలుగా మన హృదయంలో ఎటువంటి విగ్రహారాధన ఉండకూడదు, ఎలాంటి విగ్రహం ఉండకూడదు. విగ్రహారాధన అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే మనం ప్రేమిస్తామో అది విగ్రహారాధన. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రియులారా గమనించండి, నీవు మనసుల్ని అధికముగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినట్లయితే అది విగ్రహారాధన అవుతావుంది. నువ్వు దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించినట్లయితే అది విగ్రహారాధన అవుతావుంది. దేవుని కంటే ఎక్కువగా మరి ఒక బంగారాన్ని ప్రేమించిన, మనసులను ప్రేమించిన, పదముని ప్రేమించిన, దేనినైతే మరి ఒక మనిషి దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాడో అది విగ్రహారాధన. అదే క్రైస్తవుల విగ్రహారాధన తెలుసా? ఈ అప్రాయములు అంటే విగ్రహారాధన చేశారంట. ఆ రోజు నీ మనసులో ఉన్నదానిని బట్టి దేవుణ్ణి ఆరాధించక, దేనినైతే బహుగా ప్రేమిస్తున్నావో నువ్వు ఖచ్చితంగా విగ్రహారాధన చేస్తున్నవాడివే, చేస్తున్న దానివే. అందుకే మార్పు చెందాలి. అప్రాయం అంటే ఎవరు తెలుసా? దేవునిలో ఫలించే జనం. నీవు, నేను, మనమందరం కూడా ప్రభు రక్తంలో కడగబడి ప్రభువును విశ్వసించిన, ప్రభువులో సాక్షులుగా జీవిస్తున్న మనం అందరం కూడా ఏమై ఉన్నామంటే ఫలించే జనమై ఉన్నాం. అటువంటి ఫలించే జనమైనటువంటి మనలో ఏ విగ్రహారాధన కూడా ఉండకూడదు. దేవుని గూర్చినటువంటి మరి జ్ఞానము కలిగి, దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగిన వారమై దేవుని దేవునినే మనం గణపరచాలా, దేవునినే ఆరాధించాలా, దేవునికే ప్రార్థన చేయాలి తప్ప మరి లోక సంబంధంగా మరి విగ్రహారాధకులు జీవిస్తున్నట్లు మనం జీవించటం, మనం అలా జీవించకూడదు. గమనించాలి, నీ మనసులో ఉన్నటువంటి పాపమే నీలో విగ్రహము. విగ్రహారాధన అంటే ఒక విగ్రహాన్ని చేసుకొని దానికి మ్రొక్కి దాని ఎదుట సాగిల పడిన విగ్రహారాధన అంటారు, అది విగ్రహారాధనే. కానీ రెండవ విగ్రహారాధన ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన విగ్రహారాధన ఏంటంటే నీ మనసులో దేనినైతే పెట్టుకొని మరి దేవుణ్ణి తలచకుండా, దేవుని విశ్వసించకుండా, దేవుని ప్రేమించకుండా ఉంటున్నావో అది విగ్రహారాధన. నీలో ఉన్న చెడ్డ లక్షణం విగ్రహము, అది
నీలో ఉన్నటువంటి పాపము విగ్రహారాధనది, దాన్ని తొలగించుకో. ప్రభువుని విశ్వసించి నిజమైనటువంటి ఫలించే మనిషిగా నీ ఉండాలనే ప్రభు వాక్యాన్ని బట్టి నేను తెలియపరుస్తున్నాను. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆనాడు ఎఫ్రాయిము ప్రజలు విగ్రహాలతో కలుసుకున్నారంటండి, ఎంత విచారకరమైన విషయం. ఈరోజు కూడా క్రైస్తవులం అనుకుంటూనే దేవుని పిల్లలమని చెప్పుకుంటూనే గమనించండి, అనేకులు కూడా విగ్రహాల జోలికి వెళ్తున్నారు. అక్కడ అక్కడ ఉన్నటువంటి దానిని తింటా ఉంటున్నారు, పదార్థాలను, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను జరిగిస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా సరైన విషయం కాదని ప్రభు వాక్యాన్ని బట్టి నేను తెలియపరుస్తున్నాను. నువ్వు క్రైస్తవుడివే, విశ్వాసివే, దేవునికి చెందినటువంటి బిడ్డవే, అయితే నీలో ఉన్న విగ్రహం ఏమిటో ఆత్మ సంబంధంగా నువ్వు తెలుసుకో. అది తీసేసుకుంటేనే నువ్వు ఫలిస్తావు. నువ్వు ఫలిస్తేనే నీ కుటుంబము, నీ సంఘము, నీ కుటుంబము, మరి నీ యొక్క జీవితము ఏమవుతుందంటే మరి ఆత్మీయంగా దీవించబడుతుంటారు, మరి ఎన్నో రకాలుగా ఆశీర్వాదాలను పొందుకుంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు అనుకోవచ్చు మేము దేవుని పిల్లలమేనండి, అయినా కూడా మాకు ఆశీర్వాదాలు కలగట్లేదని అనుకుంటున్నావేమో. విగ్రహారాధన నీకు తెలియనటువంటి విగ్రహారాధన ఏదో నీ మనసులో ఉంది, దానిని బట్టి నువ్వు ఫలించలేకపోతున్నావు. అలా ఫలించలేని దానిని బట్టే దేవుని నుంచి దీవెనలు రాబట్టుకోలేకపోతున్నావు. అందుకే ఆ విధమైనటువంటి విగ్రహారాధన చెడ్డ లక్షణం ఉన్నట్లయితే తొలగించుకోవాల్సిందిగా, తీసేసుకొని ప్రభువులో మరి నమ్మకంగా జీవించాల్సిందిగా ప్రభు పేర తెలియపరుస్తున్నాం. ఎఫ్రాయిములను గురించి దేవాది దేవుడు చలపించినటువంటి రెండో విషయాన్ని గురించి నేను చెప్తా ఉన్నాను, గమనించండి. వారు ఎఫ్రాయిములు అన్యజనులతో కలుసుకున్నారంట. 7:8 గమనిస్తే, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. బా, ఎంత విచారకరమైనటువంటి విషయం అండి. ఎఫ్రాయిములు అంటే ఎవరు? దేవునిలో ఫలించే జనం. దేవునిలో ఫలించేటువంటి జనము ఏమయ్యారంట? అన్యజనులతో కలుసుకున్నారంట. అన్యజనులతో కలుసుకున్నారంట. ఎంత విచారకరమైన విషయం గమనించండి. ఏ దేవుడైతే వాళ్ళని పిలిచాడో, ఏ దేవుడైతే వాళ్ళని ఫలింపజేస్తున్నాడో, ఏ దేవుడైతే గమనించండి ఐగుప్తు ప్రాంతం నుంచి ఆ బానిసత్వం నుంచి నడిపించాడో, ఆ దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. అన్యజనులతో సావాసం చేసి అన్యజనులతో స్నేహాన్ని కలిగి ఉండి వారితో కలిసిమెలిసి జీవిస్తున్నారంట. గమనించండి, ఈరోజు కూడా క్రైస్తవ్యంలో అనేకులు కూడా ఏం చేస్తున్నారంటే అన్యజనులతో కలిసిపోతున్నారు. మనం అందరం ఒక్కటేనండి, మనందరికీ కూడా దేవుడు ఒక్కడేనండి అని తెలివిగా వాళ్ళు మాట్లాడే మాటలకు క్రైస్తవులు ఏమవుతున్నారు? లోబడిపోతున్నారు. గమనించండి, దేవుని ప్రజలుగా మనము అన్యజనులతో సహవాసము చేయకూడదు. ఈ లోక సంబంధమైన మనుషులతో మనం సహవాసము చేయకూడదు. అలా చేసినట్లయితే నీ జీవితం ఫలించదు. అలా లోక సంబంధమైనటువంటి జనులతో స్నేహం కలిగినట్లయితే, అన్యజనులతో కలుసుకొని నువ్వు జీవిస్తున్నట్లయితే, దేవుణ్ణి మర్చిపోయినట్లయితే నీ కుటుంబం దీవించబడదు, నీ ఆత్మీయ జీవితం అణగారిపోతా ఉండదు. ఇక్కడ చూసినట్లయితే హోషేయ గ్రంథము 7:8 చదివితే, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను అని రాయబడదు. అంటే దేవుని ప్రజలైనటువంటి వారు ఎవరితో కలిసిపోయారంట? అన్యజనులతో కలిసిపోయారు. అన్యజనులు అంటే ఎవరో తెలుసండి? నిజ దేవుడు అంటే యేసుక్రీస్తు వారిని ఎరగని వాళ్ళు, పూజించిన వాళ్ళు, వాళ్ళతో దేవుడు అంటే తెలిసిన ప్రజలు కలిసిపోయారంట. ఎంత విచారకరమైనటువంటి విషయం గమనించండి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీలో ఈ విధమైనటువంటి చెడ్డ లక్షణం ఉందేమో గమనించు. నీవు క్రైస్తవుడవే, క్రైస్తవురాలివే, ప్రతి ఆదివారం వర్షపు వెళ్తున్న విశ్వాసివే నీవు అయితే కావచ్చు. అయితే గమనించండి, నీవు నీలో ఈ అన్యజనులతో కలిసిపోయేటువంటి మనసు ఏదైనా ఉందంటే అది తీసేసుకోమని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. గమనించిన ప్రియులరా, ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ రోజు ఎఫ్రాయిము ప్రజలు ఏం చేశారంటే అన్యజనులతో కలిసిపోయారు. ఈరోజు క్రైస్తవులు కూడా కలిసిపోతున్నారండి. అలా కలిసిపోయినటువంటి వారికి ఆత్మీయ ఎదుగుదల ఉండదు, దేవుని ఆశీర్వాదాలు ఉండవు, దేవుని గురించినటువంటి జ్ఞానము ఉండదు. వారి కుటుంబాల్లో మరి ఎంతకి ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఆశీర్వాదాలు పొందుకోలేరు.
ఎందుకంటే వాళ్ళు ఎఫ్రాయిము చెందినటువంటి ప్రజల్లాగా దారి తప్పి పోతా ఉన్నారు. ఈరోజు అట్టి లక్షణాన్ని కలిగి ఉన్నావా? సరి చేసుకోమని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నా. ఎఫ్రాయిము ప్రజలంటే ఎవరో తెలుసా? ఎఫ్రాయిము ప్రజలంటే దేవునిలో ఫలించేటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు. నీవు నేను మనం అందరం కూడా ఫలించేటువంటి దేవునిలో నిలిచి ఉన్నాం. దేవునిలో మనం ఫలించాలి, అన్ని విషయాలలో ఎదిగి ఫలించాలి, అన్ని కోణాలలో దేవుని గురించిన జ్ఞానము కలిగి ఫలించాలి. అన్ని జనులతో నువ్వు కలుసుకుని ఉంటే నువ్వు ఫలించలేవు. అన్ని జనులతో నువ్వు కలుసుకుని ఉంటే వారితో సాంగత్యము జరిగిస్తే, వారితో మరి ఏమాత్రం కూడా స్నేహం జరిగించినట్లయితే గమనించండి, నీ జీవితం అణగారిపోతా ఉన్నది. నీ కుటుంబం దీవెనను అందకుండా ఉంటుంది. ఎంత ప్రార్థన చేసినా నువ్వు ఎదగలేవు. ఎంతగా దేవుని సన్నిధికి వెళ్తున్నా నువ్వు ఎదగలేవు. ఎందుకంటే ఫలించే అనుభవం నువ్వు కోల్పోయావు. ఎందుకు కోల్పోయారో తెలుసా? ఎఫ్రాయిము జనులు అన్ని జనులతో కలిసిపోయినట్లు ఈనాడు నీవు కూడా కలిసిపోయావేమో. గమనించండి, అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసులకు రాసినటువంటి పత్రికలో మరి తన సంఘానికి చూసి చెప్పిన మాట గమనించండి, 4:17 కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మొదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడండి. ప్రభు పరిచర్యలో బహుబలముగా వాడబడుతున్నటువంటి పౌలు గారు ఆ రోజు ఆనాటి యొక్క ఎఫెసు సంఘానికి తెలియపరిచిన మాట ఏంటంటే, అన్య జనులు నడుచుకునేటట్లు మీరిక మీదట నడుచుకోకూడదు. మీరిక మీదట అన్న మాటను అండర్లైన్ చేస్తే, ఎప్పటి నుంచి ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వస్తున్నావో అప్పటి నుంచి అన్య జనులు నడుచుకున్నట్లు నడుచుకోకూడదు మనం. ఎప్పుడైతే బాప్తిసం పొందుకున్నామో అన్య జనులు నడుచుకున్నట్లు అప్పటి నుంచి నడుచుకోకూడదు. ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డామో, ఎప్పుడైతే ఆత్మీయత కలిగినటువంటి దేవుని సంఘానికి వెళ్తున్నామో అప్పటి నుంచి కూడా నీవేం చేయాలంటే అన్యజనులు నడిచినట్లు నడుచుకోక వాటిని మానేసుకొని దేవుని ఎదగాలి. హల్లెలూయా, దేవనామానికి మహిమ కలుగును గాక. ఈరోజు క్రైస్తవంలో కొన్ని కొన్ని సంఘాలను మనం చూసినట్లయితే లోక సంబంధమైనటువంటి కట్టుబాట్లు కలిగి ఉంటున్నారు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు కలిగి ఉంటున్నారు. క్రైస్తవులు ఆచారం ఉందా? క్రైస్తవులు మానవ పద్ధతులను బట్టి కట్టుబాట్లు ఉన్నాయా? లేవు. కానీ చాలామంది మరి సరైనటువంటి జ్ఞానము లేక బైబిల్ను ప్రతిరోజు చదవలేదని బట్టి, గమనించలేదని బట్టి ఏం చేస్తున్నారంటే అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకుస్తున్నారు. ఎంత విచారకరమైన సంగతి చూడండి. ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. అన్యజనులను నడుచుకున్నట్లు నువ్వు నడుచుకుంటే నీవు దీవెన పొందలేవు. అన్యజనులను నడుచుకున్నట్టు నడుచుకుంటే నువ్వు ఆశీర్వాదాన్ని పొందలేవు. అన్యజనులను నడుచుకున్నట్టు నడుచుకుంటే నీ ప్రార్థనకు జవాబు రాదు. నువ్వు చేస్తున్నటువంటి భక్తికి ఆశీర్వాదం రాదు, నిత్యజీవం రాదు. నీలో కట్ చేసుకోవాల్సిన అటువంటి లక్షణము ఏదైనా ఉన్నదంటే అది అన్యజనులతో కూడినట్టు లక్షణము కట్ చేసుకోవాలి. ఏ దేవుడైతే మేలు చేశాడో, మేలు చేసిన దేవుడిని మర్చిపోయి మరి దేవుని మీద తిరుగుబాటు చేసి అన్యజనులతో కలిసిపోయారండి. నీ జీవితము కూడా అన్యజనులతో కలిసిపోయిందేమో ఒకసారి ఆలోచించు. నీవు నేను మనం అందరం ఎవరో తెలుసా? నిజ దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పిల్లలమై ఉన్నాం. ఆ దేవుని సన్నిధిలో ఎదగాల్సిన వారం మనం. మన క్రియలు వేరే, వాళ్ళ క్రియలు వేరే. వారైతే మనుషుల చేత చేయబడిన దేవుళ్ళని పూజిస్తున్నారు. మనం ఎవరు పూజిస్తున్నాం తెలుసా? మనల్ని తయారు చేసినటువంటి, మనల్ని సృష్టించినటువంటి భూమి ఆకాశములను, ఈ పంచభూతాలను, సృష్టిలో ప్రతి జీవరాశిని, సమస్త మనుషులందరినీ కలుగజేసినటువంటి సృష్టికర్తన దేవుణ్ణి పూజిస్తున్నాం మనం. అటువంటి ప్రజలు అన్యజనులతో కలిసి జీవించకూడదు. ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతాలు పొందుకుంటావు. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, ఎంత ప్రార్థన చేసినా మా జీవితాల్లో మేలు పొందలేకపోతున్నామండి, ఎన్ని రకాలుగా మేము ప్రయాసపడినా దేవుని కొరకు జీవిస్తున్నా కానీ ఏమండి మా జీవితంలో దీవెనలు పొందలేకపోతున్నామండి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక్క విషయాన్ని గమనించు, అన్యజనులతో కలిసిపోయావేమో. వాళ్ళ ఆచారాలను బట్టి నీ భక్తిందేమో, వాళ్ళ ఆచార సాంప్రదాయాలను బట్టి నువ్వు జీవిస్తున్నావేమో. అదే దీవెనలు తీసుకుని రాలేకపోతుంది. దీవెనలు తీసుకుని రావడానికి ఆ చెడ్డ లక్షణము అడ్డు. ఒకసారి ఆలోచించు,
నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఆత్మీయ జీవితాన్ని ఫలింప చేయాలని, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచాలని దేవాతి దేవుని ద్వారా ఒక దైవజనుడిగా నేను ఈ వర్తమానాన్ని అందిస్తున్నాను. ఎఫ్రాయిము ప్రజలలో ఫలించే జనాంగములలో ఉన్నటువంటి షడ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉండకూడదని దేవుని ద్వారా మరి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. వారిలో ఉన్నటువంటి మరొక షడ్ లక్షణం ఏంటంట, అన్యజనులతో కలిసిపోయారంట. మొదటి విషయం ఏంటి, విగ్రహారాధన చేశారు. రెండవ లక్షణం ఏంటి, వారిలో ఉన్న షడ్ లక్షణం ఏంటి, అన్యజనులతో కలిసిపోయారు. మన విగ్రహారాధన చేయకూడదు. దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి ఆత్మీయులమై ఆశీర్వాదాలు పొంది ఆత్మీయతలో ఎదిగి పాలించాలి. రెండవ విషయం ఏమిటంటే అన్యజనులతో కలుసుకొనకూడదు. అన్యజనుల యొక్క సిద్ధాంతాలను బట్టి ఆచార వ్యవహారాలను బట్టి ఏది కూడా జరిగించకూడదు. దేవుడని యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అందించినటువంటి ఒక విషయం ఏంటో తెలుసా, ద్వితీయ ప్రదర్శకాండంలో ఆ మాటలు మంచిగా రాయబడినట్లుగా మనం చదువుకోగలం. ద్వితీయ ప్రదర్శకాండము 8వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే నాలుగవచనం, వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడని యెహోవాను గుర్తు చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు ఎన్నో పనికిమాలిన క్రియలు చేస్తుంటారు. నీవు మన దేవునికి చేయకూడదు. మనం ఎలా చేయాలో తెలుసా, దేవుడు ఆజ్ఞాపించినట్లు చేస్తూ ఉండాలి. ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, ఏమండి ప్రతి వర్షపుకి వెళ్ళాలి, విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఎటుకి ఫలించాలి, దేవుని మహిమ పరచాలి, మనం సంతోషంగా ఉండాలి, మరి అనేకులను ప్రభు సన్నిధికి నడిపించాలి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ప్రతి కార్యాన్ని కూడా మరి చేస్తూ ఉంటారు. అలాంటి కార్యాలు మరి దేవునికి మనము చేయకూడదు. వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు, మనం అలా కొట్టడం అవసరం లేదు. మనం వేకుజాము లేచి మన హృదయాన్ని ఒక టెంకాయలాగా మరి ఒక కొబ్బరికాయలాగా పగలగొట్టుకోవాలంటే హృదయాన్ని పగలగొట్టాలంటే విరిగి నలిగినటువంటి హృదయంతో మనం దేవునికి ప్రార్థన చేయాలి. వాళ్ళు నీళ్ళారపాస్తారండి అన్యజనులు. మన దేవునికి మనం ఏం చేయాలా, వేకువని లేచి నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అనేకమైనటువంటి స్థలాలకు యాత్రలుగా వెళ్తూ ఉంటారు. క్రైస్తవులు యాత్రలు చేసేటువంటి విధానం ఉందా లేదని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాం. వాళ్ళు యాత్రలకు వెళ్ళినట్లుగా నీవు నేను మనందరం కూడా వెళ్ళకూడదు. మనం ఏం చేయాలంటే మన యాత్ర స్థలం ఏమిటంటే ఇదిగో మనం వెళ్తున్నటువంటి మందిరానికి, మనం వెళ్తున్నటువంటి సంఘానికి మనం యాత్ర జరిగించాలి. 5వ వచనం, ద్వితీయ ప్రదర్శకాండం 5వ వచనంలో ఉంది, మీ దేవుడని యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామను స్థాపించుకున్నటకు నివాస స్థలముగా ఏర్పరచుకొను స్థలమును వెతికి అక్కడికి యాత్రలు చేయుచుండవలను. చూసారా, దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఏంటంటే దేవుని మందిరం. దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యం ఏంటంటే సంఘము. అంటే నీవు నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే అదే మన యొక్క యాత్ర స్థలమై ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆలోచన చిత్తాన్ని బట్టి మనము ఫలించేటువంటి బిడలమై ఉండాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నా. ఎఫ్రాయిము జనులను దేవుడు ఆ రోజు గద్దించాడు. వారిలో ఉండకూడనేటువంటి లక్షణాలలో రెండు ఈరోజు నేను మీకు తెలియపరచాను. వాళ్ళు ఎందుకు ఫలించలేకపోయారు, పేరుకు ఎఫ్రాయిములు అంటే ఫలించే వాళ్ళే, కానీ వారిలో ఉన్నటువంటి చెడ్డ లక్షణం ఏంటంటే విగ్రహారాధన చేశారు. రెండవది అన్యజనులతో కలిసిపోయారండి. ఈరోజు కూడా క్రిస్టియన్స్ క్రైస్తవ్యంలో దేవుని పిల్లలు మనం చెప్పుకుంటూనే మరి అనేకులలో కూడా ఏం జరుగుతుందా అంటే విగ్రహారాధన చేస్తున్నారు. ఇంకా చూసినట్లయితే అన్యజనులతో కలిసిపోయి ఆచార సాంప్రదాయాలు కలిగి జీవిస్తున్నారు. అందును బట్టే ఈనాడు అనేకులు కూడా వర్ధిల్లలేకపోతున్నారు, ఫలించలేకపోతున్నారు. అనేక కుటుంబాలు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందలేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా వారి జీవితాల్లో మరి అప్పులు తీరలేకుండాంటున్నారు, రోగాల చేత బాధపడుతున్నారు, సరైన ఉద్యోగం లేక ఒకవేళ చాలిచాలని జీతం చేత ఉంటున్నారు. ఇంకా చూసినట్లయితే పిల్లలకు మంచిగా మరి సంబంధాలు ఏర్పరచుకోలేక అంటే వివాహాలు చేసుకోలేక, గమనించండి వాళ్ళ జీవితాల్లో ఏదైతే మేలు పొందాలనుకుంటున్నారో అది పొందలేకపోతున్నారు. ఇవన్నీ కారణం ఏమిటంటే మరి ఫలించాల్సినటువంటి నీవు
దేవుల్లో ఫలించలేకపోతానా, సరైన జీవితాన్ని కలిగి ఉండలేకపోతానా, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావు. వాస్తవం కాదా? ఈరోజు వాక్యం ఉంటున్నాడు నీలో, ఒకసారి నీ మనసును పరీక్షించుకో. నువ్వు ఆశీర్వాదాలు పొందలేకపోవడానికి కారణం మరి ఫలం జీవితం, ఫలించే జీవితం నీలో లేదు కాబట్టే. ఫలించే జీవితం ఎందుకు లేదు? విగ్రహారాధన చేస్తున్నావు. ఫలించే జీవితం నీలో ఎందుకు లేదు? అన్యులతో కలిసిపోయావు. అందుకే ఈ రెండు చెడ్డ లక్షణాలే కాక ఎన్నో లక్షణాలు ఉండొచ్చు, కానీ ప్రభు పేరిట తెలియపరుస్తున్నా ఈ రెండు విషయాల గురించి. విగ్రహారాధన చేయకూడదు, అన్యజనులతో మనం కలిసి జీవించకూడదు. అది అలా జీవిస్తే నువ్వు ఫలించలేవు, నువ్వు ఆత్మీయుడిగా ఉండలేవు. మనం ఆత్మీయులుగా ఉండకపోతే, మన జీవితాల్లో మరి దేవుల్లో ఎదగకపోతే, ఏ ఆశీర్వాదం అయితే మనం పొందుకోవాలో అది పొందుకోలేము, దూరం అయిపోతాయి. ఈ 2017 నువ్వు ఫలించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు ఫలించి పరలోక సంబంధమైన ప్రతి దీవెన చేత నీ కుటుంబం, నీ జీవితం నింపబడాలని దేవుడు మరి కోరుతా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవునిలో ఫలించు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట చదువుతాడు, ఫలింపని ప్రతి చెట్టును కూడా నరికి పడేస్తాడంట దేవుడు. నువ్వు ఫలించాలి, నువ్వు ఆత్మీయుడిగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం, నీ ఫలింపు కలిగిన జీవితం దేవుళ్ళు ఉన్నట్లయితే ప్రతి ఆశీర్వాదము, ప్రతి యొక్క దీవెన నీ సొంతమై నిలుస్తూ ఉన్నది. అలాంటి ఫలించే జీవితము నీవు కలిగి ఉండాల్సిన ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను బట్టి నీ జీవితాన్ని ఫలింపులో నడిపించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు నాయన. ఇదిగో ఈరోజు నాయన విన్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఫలించే జీవితాన్ని గురించి మీరు చెప్పారు ప్రభు. ఇదిగో ఈరోజు ఈ వర్తమానాన్ని ఆలకించినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నాయన ఫలింపు లేకుండా ఉంటున్నారో, ఎవరైతే నీ వలన దీవెనలు పొందలేకపోతున్నారో, అటు వారందరిని దయతో జ్ఞాపకం చేసుకుని నీలో ఫలించే అనుభవం దయచేయి నాయన. నీ ఆశీర్వాదాలను సొంతం చేసుకొని ఎదిగి ఫలించే అనుభవం దయచేయి ప్రభు. ఇదిగో ఎఫ్రాయిము అనేటువంటి జనంగాని మీరు గర్పించారు. ఫలించే జనమే ఫలించలేక దేవునికి దూరమైపోయారు. మొదటి కారణం వారు విగ్రహారాధన చేశారు. రెండవది అన్యజనులతో కలిసిపోయారు. ఈ రెండు చెడ్డ లక్షణాలు వాళ్ళలో ఉన్నదాన్ని బట్టి నీ దేవుని పొందలేకపోయారని, ఆశీర్వాదాన్ని పొందలేకపోయారని ఈరోజు వర్తమానాన్ని బట్టి మేము మాకు తెలియపరిచారయ్యా. ఈరోజు విన్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి మా ప్రియ బిడ్డలలో ఎవరైనా కానీ విగ్రహారాధన చేసేవాళ్ళుగా, అన్యజనులతో కలుసుకొని జీవించేవారుగా ఉన్నట్లయితే, అట్టి ప్రజలను బట్టి ప్రార్థిస్తున్నాం, అట్టి యొక్క చెడ్డ లక్షణాలు పాపాన్ని తొలగించిన ఆయన నీ కుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు వారి యొక్క సిలువ రక్తములు కడగండి, ప్రతి దోషాన్ని తొలగించండి, ఆత్మీయతలో ఫలింపు దయచేయండి, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయి నాయన. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న బిడ్డలలో ఎవరికే బలెత్తున ముట్టుకోండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. మా గ్రామాలను ప్రభు, మా జిల్లాలను, మా రాష్ట్రాన్ని, మా ఇండియా దేశాన్ని అంతటిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు, మార్పు లేనివారికి మార్పు, రక్షణ లేనివారికి రక్షణ, విశ్వాసం లేనివారికి విశ్వాసం దయచేయండి. క్రైస్తవులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. విగ్రహారాధన చేయకుండా అన్యజనులతో కలుసుకొని చేయించుకున్న వారిలో ప్రతి లోపాన్ని తొలగించి నిజమైనటువంటి క్రైస్తవులుగా ఫలించే జనాంగముగా ఉండటానికి, పరలోకమైన ప్రతి దీవెన నీ నుంచి పొందుకోవటానికి కృపతో నీ పరిశుద్ధాత్మ నింపమని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సందేశము విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి. నీ రాకడ వరకు నమ్మకంగా జీవించేవారుగా, నీ రాకడలో ఎత్తబడేవారుగా, ఫలములు కలిగినటువంటి నిజ క్రైస్తవులుగా మార్చమని మహిమకర్త. ఇంతవరకు దైవ సందేశాన్ని విన్నందుకు మీ అందరికీ మా వందనాలు. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్: పాస్టర్ కె సతీష్ గారు, మెస్సియా మినిస్ట్రీస్, రఘునాథపాలెం గ్రామం, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. మా ఫోన్ నంబర్ 9912584437 మరియు ఎర్రవరం గ్రామం, కోదాడ్ మండలం, సూర్యాపేట జిల్లా. మా ఫోన్ నంబర్ 9848477263. మరలా వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకు తోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.